Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Don't care antunna YCP. Pawan Kalyan reaction emito. Janasena adhineta Pawan Kalyan prabhutvalaku deadline vidhinchadamlo detta. Ayana gatamlonu aneka saalu ultimatum ichi abhasu palayyaru. Ippudu Pawan ichina gadu kevalam 24 gantalu maatrame undi. ఈ నెల 60వ తేదీలోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే ఆయన కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పారు. ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు, వస్తుందన్న ఆశ కూడా లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత నెల 31వ తేదీన విశాఖపట్నానికి వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలకు మద్దతు తెలిపిన ఆయన ఆవేశంగా జగన్ సర్కార్కు అల్టిమేటం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంతో ఉద్యమించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వానికి వారం రోజులు గడువు ఇచ్చారు. ఈ నెల 60వ తేదీతో అంటే శనివారంతో డెడ్లైన్ ముగుస్తుంది. ప్రభుత్వం మాత్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా లేదు. పవన్ ప్రకటన చేసిన తర్వాత వైసీపీ నేతల నుంచి వచ్చిన స్పందనే దీనికి నిదర్శనం. అఖిలపక్షం ఏర్పాటు చేస్తే తాము కూడా హాజరవుతామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అయినా వైసీపీ ప్రభుత్వం మాత్రం పవన్ కళ్యాణ్ డెడ్లైన్ పట్టించుకోలేదు. అసలు ఆ దిశగా ఆలోచన కూడా చేయలేదు. దీంతో పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని భుజానికెత్తుకోవాలని భావిస్తున్నారు. విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. లాంగ్ మార్చ్ లో మిగిలిన రాజకీయ పక్షాలన్నింటినీ కలుపుకుని ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రదర్శన చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొన్నటి సభ సక్సెస్ కావడంతో మరోసారి విశాఖ కేంద్రంగానే భారీ ప్రదర్శనలకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతారని తెలుస్తోంది. ఈ మేరకు డెడ్లైన్ ముగిసిన తర్వాత ఆయన నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.